ప్రధానంగా నిన్న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో రెండు కీలకమైనటువంటివి ఉన్నాయి. అందులో రాజధానిలో అసైన్డ్ ప్లాట్ల కేటాయింపుల రద్దు, ఇది అత్యంత కీలకమైనటువంటి నిర్ణయం. గతంలో కూడా మనం అనేక డిబేట్లలో చర్చించుకున్నాం, రాజధాని ప్రాంతంలో దాదాపు 3000 ఎకరాలు అసైన్డ్ ఆర్ లంక భూములు, వాటిని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆ సందర్భంలో తీసుకోవడం, ఎవరైతే కొన్నారో వాళ్ళకి నేరుగా రిజిస్టర్డ్ ల్యాండ్స్ సిఆర్డీఏ నుండి ఇచ్చేటువంటి విధంగా ఆ రోజున చట్టం తీసుకురావటం, దీని మీదనే ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్స్ తర్వాత కూడా వివాదం రేగుతూ వచ్చింది. నిన్న క్యాబినెట్ నిర్ణయం ద్వారా అసైన్డ్ భూములు ఎవరైతే కొన్నారో అదేది చెల్లదని, పాత రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకే ఆ భూములు వర్తిస్తాయని తాజాగా తీర్మానం చేశారు. ఇది చెల్లుబాటు అవుతుందా లేదా, దీనికి సంబంధించినటువంటి చర్చ ముందుగా స్టార్ట్ చేద్దాం. సీతారామరాజు గారు ఏమంటారు? చాలా అక్రమంగా చేసినటువంటి నిర్ణయం ఆ రోజుని, చాలా విమర్శలు కూడా వచ్చినాయి అప్పుడు. ఎందుకంటే అరిజినల్ కేటాయించినటువంటి భూముల్ని, అసైన్డ్ భూముల్ని అసలు చట్ట ప్రకారం కూడా చెల్లదండి. అమ్మటానికి కానీ కొనటానికి కానీ వాడికి ఏదైతే పట్టా భూములు అట్టాయి కూడా, అచేతను ఇది రద్దు చేయటం మంచి నిర్ణయం అండి. అనేక మంది పేద రైతులకి, ముఖ్యంగా దళితులకి మేలు జరుగుతుంది. అందులో 3000 ఎకరాలు అంటే ఇంచుమించుగా 25,000 మంది కుటుంబాలకి బెనిఫిట్ జరుగుతుంది. దీనివల్ల ఆ ప్రాంతంలో వాళ్ళు ఎక్కువ పంటలు పండిస్తుంది కూడా, దాని మీద కూరగాయలు కానీ అరటి కానీ ఇవన్నీ కూడా, పసుపు ఇలాంటి కమర్షియల్ క్రాప్స్ జరుగుతున్నటువంటి ఏరియాని, అది మళ్ళీ మధ్యలో దళారులు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయటం, సిఆర్డీఏ దాన్ని యాక్సెప్ట్ చేయటం, మళ్ళీ వాళ్ళకి కమర్షియల్ ప్రాక్టీస్ వేసి మళ్ళీ అంటే థర్డ్ పార్టీ ఫోర్త్ పార్టీ కూడా మారిపోయిందండి. ఆ భూములు అప్పుడే చేతులు మారిపోయినాయి. ఎక్కువ పొలిటికల్గా ఉపయోగపడింది అది. పాలిటిక్స్లో ఉన్నటువంటి వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ రోజు క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు, వాళ్ళకి ఎవరైతే తైనాతీలు ఎవరైతే ఉన్నారో ఆ దళారీలందరికీ వాళ్ళు చేజిక్కించుకున్నారు. ఈ అంచేతను ఇటువంటి మంచి డెసిషన్ తీసుకుంది క్యాబినెట్, మంచి నిర్ణయం చేసినప్పుడు సమర్థించాల్సి ఉంటుంది. అప్పుడే చాలా ఆందోళన జరిగింది. అంటే ఇది సాధ్యం అవుతుంది యాక్చువల్గా. ఇప్పుడు వీళ్ళు కొనేసుకున్నారు, సరే సిఆర్డీఏ ఇవ్వదు ఇప్పుడు, కానీ ఈ భూమి వీళ్ళు వదులుతారా? డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు వదలకపోయినా కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుందండి, చేస్తారు, తప్పనిసరిగా కంటెస్ట్ చేస్తారు. అంటే వీళ్ళు కోర్టులకు వెయ్యాలి కదా, జనం వెయ్యారు కదా. అవును, అమ్మినటువంటి వాళ్ళు సాధారణంగా పేదల్లో వచ్చేటప్పటికి ఇచ్చేసాం మంది కాదనన్నా ఉండాలి. అలా జరగడానికి అవకాశం కోర్టుకి వెళ్తుందండి, వెళ్ళినా సరే. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో చాలా స్ట్రాంగ్ దీని మీద ఉందండి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనే పేదలకి భూములు కానీ పట్టా భూములు కానీ చల్లవండేవి. అది చేత కొన్నా అది ఊరికి మధ్యలో చాలా చోట్ల జరిగింది, అలా జరుగుతూనే ఉంటాయి. కానీ అది ఎవరైనా ఛాలెంజ్ చేసినప్పుడు మాత్రం దానికి తప్పనిసరిగా మళ్ళీ దాన్ని ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే భూస్వాములు వాళ్ళ భూమి ఎవరి చేతిలో ఉందో వాళ్ళకి ఇస్తారు. కోర్టుకి వెళ్ళినా ఇది నిలబడదండి. అంచేతను ఈ దళితులకి ఇచ్చినటువంటి భూములు అది చాలా, ఎందుకంటే పార్లమెంట్కి పాస్ చేసినటువంటి బిల్ అది. ఇక్కడ కింద ఏదైతే చాలా మార్పులు మన హైదరాబాద్లో కానీ అన్ని చోట్ల కూడా ఉంది అది. అసైన్డ్ భూములు కొనేసినటువంటి మా ఊళ్ళో కూడా కొన్నారు అసైన్డ్ భూములు, రెయిల్ చెరువులు కాబట్టి. అచేతను వాళ్ళు ఎగ్రెస్ట్ చేయనప్పుడు, వాళ్ళు కంటెస్ట్ చేయనప్పుడు, కోర్టులో ఛాలెంజ్ చేయనప్పుడు అది మామూలుగా మ్యూచువల్గా జరిగేటువంటి అండర్స్టాండింగ్స్ అండి. రైట్, రామరెడ్డి గారు ఏమంటారు? అసైన్డ్ భూముల ట్రాన్స్ఫర్ అనేది చట్ట ప్రకారం చెల్లదు, కానీ వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని దుర్వినియోగం చేసుకొని దాన్ని చేసి ఈ సిఆర్డీఏ కింద కూడా ఇల్లీగల్గా ప్లాట్లు పొందడం అనేది ఇంకా పూర్తిగా చట్ట వ్యతిరేకం కాకుండా ఒక అట్టడుగు వర్గాలకు చేసిన ద్రోహం ఇది. సో ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతించాలి. వారు అన్నట్టు మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా స్వాగతించాలి. ప్రతిపక్షం అంటే ప్రభుత్వాన్ని దానికి విమర్శించడం కాదు, సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను, మేము జీతాలు పెంచడం కూడా, కొన్ని నిర్ణయాలను మేము స్వాగతించడం, తప్పుడు నిర్ణయాలు వ్యతిరేకించడం. కాబట్టి ఇది స్వాగతించాల్సిన నిర్ణయం, అభినందించాల్సింది. ఇప్పుడు అంటే ఈ దళితులు కోర్టుకు పోవాల్సిన అవసరం లేదు, ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంటే ప్రభుత్వం వాళ్ళ పరంగా ఇప్పుడు రద్దు చేసింది కాబట్టి ఉంటుంది. అవసరం వస్తే ప్రభుత్వం వాళ్ళకి సాయం చేసి కోర్టుకు కూడా పంపించి వాళ్ళ భూమి వాళ్ళకే చెందేటట్టు చేస్తుంది. రైట్, బండారు శ్రీనివాసరావు గారు ఏమంటారు? చట్టబద్ధంగా అయితే అది రాజా అసైన్ భూములు ఎవరు కొనకూడదు సార్. అది అది ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులకు, పాత రైతులకే చెందాలని భావిస్తున్నాను సార్. రైట్, అంటే దీంట్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సరైంది అంటున్నారా? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందే అనిపిస్తుంది. రైట్, అంటే గతంలో ఈ తప్పు ఎవరి ద్వారా జరిగింది, అది కావాలని జరిగిందంటారా, పొరపాటు జరిగిందంటారా? కావాలా అని పొరపాటు అని చెప్పలే, కానీ అది ధర్మంగా అయితే అది అసైన్డ్ భూ అనేది వేరే వాళ్ళు కొనడానికి రాజ్యాంగబద్ధంగా లేదు కాబట్టి అది తప్పు జరిగిందని మటుకు తెలియగలను. అంటే సాధారణంగా జనసేన ప్రజల తరపున ప్రశ్నిస్తుంటుంది కదా, ఇక్కడ
దాదాపు 3,000 ఎకరాల భూమి ఆల్రెడీ వాళ్ళు కొనేసుకున్నారు, తీసేసుకున్నారు. దాని పేరున ఎవరి చేతిలో భూమి ఉందో వాళ్ళకి సిఆర్డీఏ తరపున భూములు ఇవ్వడానికి కూడా ఆ రోజున ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది. ఆ నిర్ణయం మీద అప్పుడు విమర్శ వచ్చినప్పుడు కూడా మీరేమి నోరు మెదపలేదు, ఇవాళ అది రద్దు చేస్తున్నారు. అంటే ఆ సరైన సమయంలో మేము ప్రశ్నించలేదు అంటారా, లేకపోతే కనుక అది అంత సీరియస్ ఇష్యూ కాదనుకుంటున్నారు? సీరియస్ ఇష్యూ కాదనండి, అది కాదని కాదండి, అది రైతుల్లో ఆ రోజు స్పందన రాలేదు, ఈరోజు పూర్తిస్థాయిలో వచ్చింది కాబట్టి అది చేయడం మంచిది అనిపిస్తుంది. అంటే రైతులు ఎక్కడ ఉద్యమం చేయలేదు, అప్పుడు ఎలక్షన్ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది, అది ప్రాక్టికల్గా ఇప్పుడు ఆచరణలో పెట్టింది. బేసిక్గా ఆ రోజున జరిగిందంతా ఈవెన్ పవన్ గారు మిగతా అంశాలు ప్రస్తావించినప్పుడు ఇది కూడా మొదట్లో ప్రస్తావించారు, తర్వాత దీని ఇప్పుడు మొన్న ఇసుక గురించి ఇవన్నీ కూడా యాజిటేషన్ చేశారు, కానీ ఈ ఇష్యూ మీద సీరియస్గా రాలేదు జనసేన. ఇప్పుడు డైరెక్ట్గా ప్రభుత్వం తీసుకున్నది ఈ చర్య, దీన్ని ఏ కోణంలో నుంచి చూస్తారు? రైతుల నుంచి కూడా అది జరగలేదండి, అందుకని పట్టించుకోలేదంటారు? అదే ప్రభుత్వం నుంచి కూడా దళారులకు మద్దతు ఉందని భావించేవాడు ఆ రోజు. రైట్, వెస్లీ గారు ఏమంటారు? నమస్తే అండి. నమస్తే. ఇప్పుడున్న ప్రతిపక్షం కానీ, ఆ రోజున్న అధికార పక్షం కానీ, ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే రాజధాని అమరావతిలో అవకతవకలు జరిగాయో వాటన్నిటి మీద ఆ రోజే మేము ప్రతిపక్షంలో ఉండగానే వీటన్నింటి మీద మేము అభ్యంతరం లేవనెత్తడం జరిగిందండి. ప్రతిసారి కూడా మేము అధికారంలో లేనప్పుడు కూడా మేము అమరావతి కోసం అక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి మేము మాట్లాడినప్పుడు ఆ రోజు కూడా మమ్మల్ని అధికార పక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఆ ప్రభుత్వం మమ్మల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసిందండి. ఇక తర్వాత రోజుల్లో మేము అధికారంలోకి వచ్చామండి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మేము ఆ రోజు లేవనెత్తిన సమస్యలను మరలా మేము ఆ సమస్యలన్నింటినీ మేము సాల్వ్ చేయాలని ఒక ఉద్దేశంతో అమరావతిలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి మేము కొన్ని చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంటే, ఈ రోజున్న ప్రతిపక్షం, ఆ రోజు అధికార పక్షం ఏదైతే ఉందో ఈరోజు కూడా మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ దీనికి ఏదో రివర్స్లో ఏ గవర్నమెంట్ వెళ్తుంది అని చెప్పి ఒక ముసుగును తొడిగి ఆ ముసుగులో ఆనాడు వాళ్ళు చేసిన ఏదైతే అవకతవకలు ఉన్నాయో వాటిని కప్పి పెట్టుకునే ప్రయత్నాన్ని ఇప్పటికీ చేయడం చాలా బాధాకరమైన విషయం అండి. ఇకపోతే ఏదైతే దళితులకు సంబంధించి అసైన్డ్ భూములు ఈ 3,000 ఎకరాలు కూడా ఆ రోజే మేము దీని మీద చాలా సీరియస్గా తీసుకొని అప్పటి నుంచి కూడా మేము దీని మీద లేవనెత్తునే ఉన్నామండి. ఈరోజు ఈ ప్రతిపక్షాలు కానీ మిగతా రాష్ట్ర ప్రజలకు కానీ సమస్య ఏ రోజైతే వస్తుందో ఆ రోజే దాని మీద ఫోకస్ పెడుతున్నారో తప్పిస్తే సమస్య మూలాల్లో ఉండగానే దాని మీద ప్రజలు కానీ ఇప్పుడున్న నాయకులు కానీ ఫోకస్ చేయట్లేదండి. ఈ సమస్యను మేము ఆ రోజే లేవనెత్తాం, మా ఎలక్షన్స్లో కూడా మేము చెప్పామండి. ఈ యొక్క రైతుల భూములు ఏవైతే లాక్కున్నారో అని మేము ఏదైతే అంటున్నామో అది ముఖ్యంగా అసైన్డ్ భూముల విషయమేనండి. ఈ అసైన్డ్ భూములకి మనకి అసైన్డ్ పేపర్ ఏదైతే ఇస్తుందో ఆ రోజు గవర్నమెంట్ అప్పుడున్న లబ్ధిదారులకి దాని వెనకే ఉంటుందండి. ఈ భూమిని మీరు సాగు చేసుకోవడానికే మీకు హక్కు ఉంటుంది, కానీ ఈ భూమి మీద ఏవి క్రయ విక్రయాలు కానీ వేరే వాళ్ళకి తనఖా పెట్టడం కానీ లావాదేవీలు చేయడం కాదని చెప్పి దాని వెనకే ఉంటుందండి. ఆ నిబంధనలన్నింటినీ ఆ రోజున్న ప్రభుత్వాలు అధిగమించి వారు మేము చెప్తూనే ఉన్నామండి, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అమరావతిలోని. ఆ ఇన్సైడర్ ట్రేడింగ్ ఏదైతే జరిగిందో అందులో ఇది ఒక భాగం అండి. అంటే మిగతా కొనుగోళ్ళు, జరాయితీ భూములు అవన్నీ వేరండి, ఈ అసైన్డ్ భూములు కూడా అందులో ఒక పార్ట్ అండి. ఈ పార్ట్ వాళ్ళు ఏంటంటే ముందుగానే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే 8వ తారీఖు 2014 అధికారం చేపట్టారో ఆ రోజు నుంచి కూడా ఆయన కొంతమందికి కొన్ని ఫీలర్స్ వదలడం జరిగిందండి. అమరావతిలో కొన్ని రోజులు ఉంటుందని, నూజివీడులోని కొన్ని రోజులు అని చెప్పి అమరావతిలోనే ఉంటుందని చెప్పి వారికి కావాల్సిన వాళ్ళకి ముందుగానే సమాచారం అందించడం, తర్వాత రోజుల్లో అసైన్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నారో వాటికి సంబంధించి థర్డ్ పార్టీ కూడా కొనుగోలు చేయవచ్చని చెప్పి వీరే రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి ఒక చట్టాన్ని తీసుకువచ్చి ఎవరైతే వీళ్ళకి కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో కూడా ఈ 3,000 ఎకరాలు కొనుగోలు చేయించడం జరిగిందండి. ఆ తర్వాత రోజుల్లో అమరావతి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని అప్పటి రైతులు తెలుసుకొని గగ్గోలు పెట్టిన సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రైతుల పక్షాన ఆ రోజే నిలబడిందండి. ఈరోజు కూడా అదే ఏదైతే పోరాటం మేము ఆ రోజు చేశామో అదే పోరాటానికి గుర్తుగానే మొన్న ఏదైతే అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు తన మంత్రులతో ఆయన పర్యటించారో ఆ రోజు ఈ రైతులందరూ కూడా
చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోవడం, చంద్రబాబు నాయుడు గారిని ప్రతిగంజించడం మనందరం చూసామండి. దానికి కూడా మేమేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారి పర్యటన అడ్డుకుంటుంది, పోలీసులతో బలవంతంగా మా మీద దాడి చేయించారని చెప్పి ప్రతిపక్ష నేత నానా యాగి చేయడం మనందరం చూసామండి. ఆ రోజు మేము రక్షణ కల్పించకుండా ఉండి ఉంటుంటే ఒకలా మాట్లాడి ఉండేవారు రక్షణకు. ఎందుకంటే ఆ రోజు మేము అక్కడ అవి కూడా ఎందుకు పెట్టలేదు అంటే ప్రజల్లోకి ఆయన వస్తున్నప్పుడు మేమెందుకు ఆయన అడ్డుకోవాలి అని చెప్పి మేము ఒక మంచి సదుద్దేశంతో ఆయన పర్యటన జరగడానికి మేము అవకాశం ఇస్తే అక్కడున్న బాధతో ఎవరైతే కొంతమంది రైతులు ఉన్నారో వారందరూ ఆయన మీద తిరగబడే ప్రయత్నం చేసినప్పుడు ఆ బురదజ్జలం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తెలుగుదేశం ప్రభుత్వం చూడడం చాలా దుర్మార్గం. చంద్రబాబు గారిని అమరావతి వెళ్ళడానికి అనుమతి ఇచ్చి చెప్పండి అక్కడ చెప్పులేయిపించి ఆ తర్వాత ఇదిగో ఈ చెప్పులేసిన దానికి మేము సరిచేశామని చెప్పేటువంటి రాజకీయ ఎత్తుగడనకు వచ్చే దీన్ని ఇది ఏమీ కాదండి. కేవలం ఆ రోజు తాత్కాలికంగా యాదృచ్ఛికంగా ఆ రోజు అక్కడున్న రైతులు వాళ్ళ యొక్క బాధని ఆక్రోషాన్ని వెళ్ళగొట్టే ప్రయత్నంలోనే దానికి అసాంఘిక సంఘటనలు కానీ అక్కడ జరిగాయి. ఇందులో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు ఏ విధమైన ప్రమేయమే లేదండి. మీరు సర్టిఫికెట్ ఇస్తున్నారు అంటే ఆ రోజున అట్లా చేయిపించి ఇదిగో చూసారా కాబట్టి మేము ఇట్లా చేసాం నిర్ణయం అని చెప్పడానికి మీ దానికి ముందు గ్రౌండ్ వర్క్ కావాలని తయారు చేయించుకున్న రాజకీయ ఎత్తుగడనకు వచ్చా? ఇందులో ఏమి నేను ముందే చెప్పానండి మీకు, మీకు సంఘటనలు మనం ఒకదాన్ని ఒకలా ఊహించుకోవచ్చండి. మనం పాజిటివ్ సైడ్గా చూస్తే ఒకలా కనబడుతుందండి, నెగిటివ్ సైడ్గా చూస్తే ఒకలాగా కనబడుతుందండి. అధికార పక్షం వైపు నుండి జరగాలని చెప్పి మేము క్యాజువల్గా ఉన్నామండి. రైట్, ఇంకొక కీలకమైన పాయింట్ అండి. అవునండి, ఈ రోజు ప్రజలు చూస్తున్నారండి. రైట్ రైట్ రైట్, ఈ రోజు ప్రజలు చూస్తున్నారండి. రైట్ రైట్, వేరే వైపుకి వెళ్ళదు. ఒక్క మాట, ఇక్కడ చంద్రబాబు గారి హయాంలోనే మరొక విచిత్రమైనటువంటి పని జరిగింది. ఆ చుట్టూ ఉన్నటువంటి భూముల గురించి అప్పట్లో పవన్ కళ్యాణ్ కూడా యాజిటేషన్ చేశారు. ఆ మిగతా భూములు లాక్కోబోతుంటే వద్దని చెప్పి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి ఉద్యమం చేయడం ఆయనకి పాజిటివ్గా నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఒక విచిత్రమైనటువంటి బ్లాక్ లిస్ట్ పెట్టారు, గ్రీన్ జోన్ అని. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు అమ్ముకోకూడదు, కొనుక్కోకూడదు వ్యవసాయానికి తప్ప అనేటువంటి ఒక నిషేధ ఉత్తర్వులు ఇచ్చారు. దానివల్ల దాదాపుగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకొక 170,000 ఎకరాల భూములు ప్రస్తుతం గ్రీన్ జోన్లో ఉండిపోయి అవేవి నిర్మాణాలకు కానీ వీటికి కానీ అవకాశం లేకుండా అయింది. ఇది కూడా ఏమన్నా చేయబోతున్నారా, ఆ గ్రీన్ జోన్ రద్దు లాంటిది ఏదైనా చేయబోతున్నారా? అంటే ఆ రోజు జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అప్పటికప్పుడు ఆ గ్రీన్ జోన్ అనేది ఏర్పాటు చేయడం, రిజిస్ట్రేషన్లన్నీ తాత్కాలికంగా నిలుపు చేయండి అని చెప్పి ఆ రోజు ఒక ఉత్తర్వు జారీ చేయడం, ఇదంతా మనందరికీ తెలిసిందేనండి. కానీ అప్పటికే వారు చేయవలసిన వ్యవహారం అంతా జరిగిపోయింది, వారు కొనుగోలు చేసిన వ్యవహారాలన్నీ జరిగిపోయాయి. జరిగిపోయిన తర్వాత మీరు అన్నట్టు కంటి తుడుపు చర్యగా ఈ గ్రీన్ జోన్ అన్నది పెట్టిన తర్వాత అమ్మకాలన్నీ పూర్తయిపోయి ఇంకా అక్కడ ఏమి భూమి లేనప్పుడు ఏ జోన్ పెట్టినా సరే అది కాదండి. అమరావతి కోసం భూసేకరణ చేసినటువంటి 50,000 ఎకరాలు కాకుండా ఆ పక్కన ఉన్నటువంటి 33 ప్లస్ గవర్నమెంట్ది 17,000 50,000 ఎకరాలు కాకుండా ఆ చుట్టూ ఉన్నటువంటి 150,000 ఎకరాల వరకు అప్పట్లో అవి కూడా భూసేకరణ కింద తీసుకుంటామన్నారు ఒక 4 గ్రామాలు. దాన్ని ప్రజలు వ్యతిరేకించినప్పుడు జగన్ వ్యతిరేకించారు, ఆర్కే వ్యతిరేకించారు, పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి యాజిటేషన్ చేశారు. ఆ సందర్భంలో అక్కడ రైతులతో కూర్చున్నారు. అప్పుడు గవర్నమెంట్ ఒక నిర్ణయం ఏం చేసిందంటే ఉభయ కుశలోపర అన్నట్టుగా ఇక్కడ భూముల రేట్లు పెరగాలి అంటే ఇక్కడదే కొనుక్కోవాలంటే అక్కడ అమ్మడానికి లేకుండా ఆంక్షలు విధించేసింది. గ్రీన్ జోను అది కేవలం వ్యవసాయానికి మాత్రమే తప్పించి ఏమీ కట్టుకోకూడదని, దానివల్ల చచ్చినట్టు అమరావతిలోనే కొనుక్కునేటువంటి సిస్టమ్ వచ్చిందని ఆ రోజున మీ పార్టీ కూడా విమర్శించింది. ఇప్పటికీ వాళ్ళు బ్లాక్ లిస్ట్లో ఉన్నారన్నమాట ఆ ప్రాంతాల వాళ్ళు. అమరావతి పక్కనే ఉండి బిల్డింగులు కట్టుకోవడానికైనా ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, దాని దగ్గరకు కూడా వెళ్ళబోతున్నారా లేదా అది సంబంధం లేదంటారా? అంటే మేము ఫేజ్ వైజ్ ఒకదాని తర్వాత ఒక నిర్ణయం మేము తీసుకొస్తున్న పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నామండి. అంటే ఆ అంశం కూడా ఆ రోజు మేము మాట్లాడాం, మీరు చెప్పింది రైటేనండి. ఇప్పటి కూడా ఆ అంశాన్ని మేము పరిశీలిస్తున్నామండి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ రాజధానిలో ఈ ల్యాండ్ పూలింగ్లో కానీ ఎక్విషన్లో కానీ జనాలు ఎవరైతే రైతులు ఇచ్చారో వీళ్ళందరికీ భూములు, మిగతా వారికి కూడా
రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ సిఆర్డీఏని విస్తరిస్తారేమో అని చెప్పి విస్తరించకుండా ఆ రోజును కంట్రోల్ చేస్తున్నామని చెప్పడానికి ఒక ఉద్దేశంతో ఆ రోజు ఆ నిషేధం పెట్టడం జరిగిందండి. ఆ నిషేధం వల్ల ఇప్పటికీ కూడా అక్కడ ఉన్న రైతులు చాలామంది ఆగ్రహంతో ఉన్నారు. అసలు ఈ అమరావతిలో ఈ గొడవలన్నిటికీ కారణాలు ఏ రైతు కూడా సంతృప్తికరంగా లేకపోవడమేనండి. మీరు అన్నట్టు ఇది కూడా మేము దృష్టి సారిస్తామండి, ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలనలో ఉందండి. ఏ రోజు ఏ నిర్ణయం తీసుకుంటారా అన్నది అప్పుడున్న కేబినెట్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మీరు చెప్పింది మేము పరిగణలో తీసుకుంటాం. ఆల్రెడీ దీన్ని పరిగణిస్తూనే మా పార్టీ దీని మీద ఒక ఆలోచన విధానాన్ని రూపొందిస్తుందని మీకు